జిల్లా వైద్యశాలలో వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ కన్వీనర్ డాక్టర్ ఓరుగంటి శేషరెడ్డి తెలిపారు. నరసారావుపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతానికి హాస్పిటల్ నుంచి కోవిడ్-19 సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. 120 మంది పేషెంట్లకు చికిత్స అందించేందుకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. మరో 10 రోజుల్లో 80 పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రజల వినియోగం కొరకు అందిస్తా ఉన్నారు మన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు. ఫస్ట్ కరోనా పేషెంట్ సదుపాయం కొరకు ఈ హాస్పిటల్ని ముందుకు తీసుకొస్తా ఉన్నాం. 100 మంది పేషెంట్లకి, కరోనా పేషెంట్లకి ఈ హాస్పిటల్ని వినియోగంలోకి తీసుకొచ్చి ఒక వారం 10 రోజుల తర్వాత 200 బెడ్కి ఇంప్రూవ్ చేస్తాం. ఎందుకంటే మ్యాన్ పవర్ ఇవన్నీ చూసుకొని తర్వాత మా హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్య సదుపాయాలు అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో కంటే కూడా ఎక్కువ వైద్య సదుపాయాలు మా దగ్గర. హెచ్ఎఫ్ఎంసి ఎవరైతే కరోనా పేషెంట్స్కి హై ఫ్లో నాసల్ క్యాన్లా అవసరమో అలాంటి సదుపాయాలు మా హాస్పిటల్లో 102 ఉన్నాయి. దాంతోపాటు 32 సీక్యాప్ బైప్యాప్లు ఉన్నాయి. కాబట్టి మొత్తం 134 పేషెంట్స్కి ఎమర్జెన్సీ హై ఆక్సిజన్ నీడ్ అయినటువంటి పేషెంట్స్ అందరికీ ఈ హాస్పిటల్లో సదుపాయం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ హాస్పిటల్ కొరకు దీన్ని పూర్తి చేయడానికి మన ఎమ్మెల్యే గారు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్నో రోజులు దీని మీద కష్టపడి ఒక కొలిక్కి తీసుకురావడం జరిగింది. ఈ హాస్పిటల్కి కావాల్సినటువంటి ఆక్సిజన్, సెంట్రల్ ఆక్సిజన్ సదుపాయం, దానికి కావాల్సినటువంటి 2000 లీటర్స్ కెపాసిటీ ఉన్నటువంటి ఆక్సిజన్ ట్యాంకు, ర్యాంపు, తర్వాత ఈ కాంపౌండ్ వాళ్ళు, రోడ్డు ఫెసిలిటీ ఇలాంటివన్నీ సమకూర్చున్నారు. దాంతోపాటు హాస్పిటల్ కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏదైతే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదో వాటన్నిటినీ సమకూర్చున్నారు. కేంద్ర ప్రభుత్వం వారు 102 వెంటిలేటర్ సదుపాయాలు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు 32 సీప్యాప్ బైప్యాప్ మిషన్లు మనకు సప్లై చేస్తున్నారు. ఈ హాస్పిటల్ని ప్రజల వినియోగం కొరకు తీసుకొచ్చినటువంటి మా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి, మా సూపరింటెండెంట్ శ్రీనివాసరావు గారు, మరియు మా ఆర్ఎంఓ డాక్టర్ మోహన్ కేశ్వర్ గారికి చాలా కృతజ్ఞతలు. ఈ హాస్పిటల్ని